హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా బన్స్ పాలతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కళాయి పెట్టండి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మూడు బన్స్ని ఈ విధంగా ఇదే కళాయిలో యాడ్ చేసేసుకుని ఒక పెద్ద గ్లాస్తో ఒక గ్లాసు పాలు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేసుకుని మంటని బాగా తగ్గించి గెరిడుతో కలుపుకుంటూ మనం సీట్ని ప్రిపేర్ చేసుకోవాలి మంట బాగా తగ్గించేయాలండి హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి సిమ్లో పెట్టుకునే ఈ విధంగా గెరిడుతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి ఇలా కలిపి దగ్గర పడిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు పంచదారని యాడ్ చేసుకోండి అలాగే పావు స్పూన్ యాలికల పౌడర్ కూడా యాడ్ చేసుకుని మొత్తం కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకోండి ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకుంటే లేదు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని మరో స్పూన్ నెయ్యి వేసుకుని ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బన్స్తో చేసిన హల్వా రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్